ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఇంటర్ బోర్డును ముట్టడికి యత్నించిన తెలంగాణ జనసేన నేత శంకర్గౌడ్ మరియు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారిరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కు తరలించారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి. అదే రకంగా మంత్రిని వెంటనే పట్టణం చేయాలి. ఈ ప్రభుత్వం ఉందా లేదా తెలుస్తలేదు. 23 మంది ప్రాణాలతో చెలరాటమాడిన ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మేము నిలదీస్తున్నాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఇంటర్ బోర్డును ముట్టడికి యత్నించిన తెలంగాణ జనసేన నేత శంకర్గౌడ్ మరియు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారిరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కు తరలించారు. మంత్రి గారిని ఇమీడియట్ గా పట్టణం చేయాలి.